అడిగి డీటెయిల్స్ చూస్తే కుప్పంలో తాము గెలవకపోవడం కాదని ప్రజాస్వామ్యం ఓడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు తమతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. వైసీపీకి ఓటేని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం టీడీపీ మద్దతు ధరలేని గెలిచారని అన్నారు. దీనిపైన రాజీ లేని పోరాటం చేశాం. ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే అది ప్రజాస్వామ్యం అపజెండాపై ముట్టు కాదు. తెలుగుదేశం పార్టీ శక్తి వంచన లేకుండా ఎక్కడికక్కడ ఎదురుడ్డి పోరాడుతున్నాం. ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఫోర్సబుల్ ఎనానమస్ బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారు. అసలు ఎన్నికలే జరగకుండా ఉండాలని, వీళ్ళకు నచ్చిన మనిషిని అక్కడ పెట్టాలని బలవంతపు ఏకగ్రీవాలకు శ్రీకారం చుడితే మొదటి విజయం తెలుగుదేశం పార్టీ. బలవంతపు ఏకగ్రీవాలు చెల్లవు, ఇది కరెక్ట్ కాదు. ప్రజలు